పెద్దమూరి తారక రామారావు కేసీఆర్ లకు వెన్నుపోటు పొడిచి వ్యక్తి కడియం శ్రీహరి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి. పైసల ఆస్తితో పదవులు అనుభవించి పార్టీ మారారని కడియంపై మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వానికి కడియం ప్రమాదకారిగా తయారయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాంతానికి జాతికి కడియం చేసిందేమీ లేదని చురకలు అంటించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు అంటూ ఆరోపించారు. తనకు ఓటు వేసిన స్టేషన్ ఖాన్పూర్ ప్రజలను మోసం చేశాడని ఆగ్రహవేశాలు ప్రదర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మరలా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇలా పదవులు తీసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారయ్యాడు కడియం శ్రీహరి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా అవుతూ తనేదో నీతివంతుడుగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుడు నీ కథలన్నీ కూడా అందరికి తెలుసు. పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారికి